श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कांताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलं मंगलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलं। అందరికీ నమస్కారం। 2020 డిసెంబర్ మాసంలో డిసెంబర్ నెలలో ఈ మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూసుకుందాం మనం। చాలామందికి ఉపోద్ఘాతం ఎక్కువవుతుంది అన్న భావన అందరు వ్యక్తీకరిస్తున్నారు, కానీ కొంతమంది చేసేటువంటి భావాలకి నేను సమాధానం చెప్పాలి కదా, దానికోసం తాపత్రయం। రెండోది ముఖ్యంగా ఈ మాసంలో మూడవ వారంలో దాదాపు అనుకుంటా మూడవ వారంలో ఏమాత్రం బాగులేదు అన్ని రాశుల వారికి, ఆల్మోస్ట్గా అన్ని రాశుల వారికి బాగులేదు। ముందే ఇప్పుడు అంత్యనిష్ఠురం కన్నా ఆదినిష్ఠురం మేలు కదా, అందుకే చెప్పేస్తున్నాను నేను। మూడో వారంలో చాలా రాశుల వారికి బాగలేదు, అందరూ 12 రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే। ముఖ్యంగా మాసవారి ఫలితాలలో ఈ కుజుడు, శుక్రుడు, రవి, బుధ గ్రహాలని అనుసరించి ఫలితాలు చెప్పే అవకాశం ఉంటుంది। అంటే మాస ప్రారంభంలో అనగా డిసెంబర్ 1వ తేదీన ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం, మధ్యలో గ్రహాలు మారుతుంటాయి కదా, వాటిని కూడా అన్వయించుకోవడం। ప్రస్తుతానికి ఇక్కడ ఉంది రవి, బుధులు ఎక్కడున్నారు, వృశ్చికంలో ఉన్నారు, కుజుడు మీనంలో ఉన్నాడు, శుక్రుడు తన సొంత రాశిలో తులలో ఉన్నాడు, ఇక గురుశనులు ఇద్దరు కూడా గురుడు నీచస్థానానికి వచ్చేసాడు, శని స్వక్షేత్రంలో ఉన్నాడు, శని గురువుతో పని లేదు మనకి, కానీ ప్రభావం ఉంటుంది, అవి సంవత్సర ఫలితాలలో ఎక్కువగా చూసుకోవాలి। మరి ఇక్కడ బాగున్నవి ఎవరు, కుజుడు అండ్ గురుడు మాత్రం, శుక్రుడు బలంగా ఉన్నారు, కానీ కొన్ని కొన్ని రాశుల వారికి వ్యయస్థాన ప్రభావం వల్లను నీచస్థ గురుడు ప్రభావం వలన కొన్ని రాశుల వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది। కాబట్టి డిసెంబర్ నెలలో దాదాపుగా సామాన్య ఫలితాలే కనబడుతున్నాయి అన్ని రాశుల వారికి కూడా। నాకు తులారాశి ప్రేమను, వృశ్చిక రాశి కోపమను అలాంటివేం లేవండి। నేను చెప్పేటువంటి 12 రాశులలో కూడా నా సోదరులు, నా తల్లిదండ్రులు, నా యొక్క భార్యాపిల్లలు కూడా అందులో ఉన్న విషయాన్ని గుర్తించండి। ఏ రాశి వారి మీద ప్రేమాభిమానం కోసం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేటువంటి అవకాశం ఉండదు అన్న విషయాన్ని గుర్తించండి। నేను చెప్పేవన్నీ కూడా జ్యోతిషం, సూచకం, శాస్త్రం ఆధారంగా చెప్పబడుతోంది। సూర్య సిద్ధాంతాన్ని, పూర్వ సిద్ధాంత యొక్క ఫలితాలని కూడా అన్వయించుకొని నేను స్పష్టమైనటువంటి ఫలితాలు చెప్పబోతున్నాను। ఇవి గోచార ఫలితాలు 50-60% మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాయి। 90% జన్మజాతక ప్రభావాన్ని పరిశీలిస్తే 90% మీకు ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది। దయచేసి ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ప్రేక్షకులకి, సోదరులకి, మిత్రులకి, సోదరిమణులందరికీ కూడా మరొక్కసారి విజ్ఞాపన, మన యొక్క ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా మీరు షేర్ చేయండి, 10 మందితో షేర్ చేయించండి, నచ్చకపోయినట్టయితే తప్పకుండా మనల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి అని సవినయంగా మీ అందరికి కూడా కోరుకుంటున్నాను, సవినయంగా కోరుకుంటున్నాను అనే విషయాన్ని మరి చెప్తూ, అలాగే కొంతమంది స్నేహితులు, కొంతమంది సోదరిమణులు ఆడవారికి కూడా చెప్పండి స్వామి అన్నారు, ఈ సమసమాజ నవ సమాజ ప్రపంచంలో ఆడవారు ఉద్యోగాలు చేస్తారు, ఆడవాళ్ళు పైలట్స్ ఉన్నారు, ఆడవాళ్ళు యుద్ధం చేస్తున్నారు, కాబట్టి ప్రత్యేకంగా వారి కోసం చెప్పేటువంటి కొన్ని సూచనలు, గర్భధారణ విషయం కానీ ఇతరత్ర విషయాలు కానీ వారు చెప్పబడతాయి తప్ప ఈ రెండు ఫలితాలు, అంటే ఈ ఫలితాలన్నీ కూడా స్త్రీ పురుషులందరికీ కూడా అన్వయించుకోవచ్చును అన్న విషయాన్ని మీ అందరూ గుర్తిస్తారని తెలియజేసుకుంటూ, కొద్దిమంది మా బంధువులందరూ కూడా ఎల్ఐసి డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ ఇతరత్ర ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ వాటి గురించి కూడా చెప్పండి అని అడిగి ఉన్నారు। నేను రైతు పక్షపాతిని, అందరికీ సవినయంగా చెప్తున్నాను, రైతు పక్షపాతిని నేను, కాబట్టి వారి గురించి విస్తృతంగా చెప్పే ప్రయత్నం చేస్తాను। సోది ఎక్కువైంది ఇప్పటికి కూడా, దాన్ని మీ అందరూ కూడా భరించండి, తప్పుగా ఉంటే క్షమించండి, అనవసరమైనటువంటి అసందబ్దమైనటువంటి ప్రేలాపన చేయకండి, కామెంట్స్లలో జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది, విమర్శ చేయవచ్చు, విమర్శ తప్పకుండా స్వీకరిస్తాను నేను। మీరు మంచి ఒక ఆయన నాకు మెసేజ్ చేశాడు, ఏమంటే మీరు డబ్బా కొట్టి ఆనందపడతారా, ఆ డబ్బా కొట్టేవాళ్ళంటే నాకు వ్యతిరేకత, విమర్శ చేయాలి, ఎలా చెప్తున్నారు గురుగారు, ఇలా చెప్తున్నారు, ఇంకో ఆయన అలా చెప్పారు, ఇలా చెప్పండి, ఇలా ఎందుకు చెప్తున్నారు, ప్రశ్నించండి, నా ఫోన్ నెంబర్తో సహిస్తున్నా నేను, తప్పకుండా రండి, అంతే తప్ప సూచన శాస్త్రాన్ని, వ్యక్తిగత జాతకాన్ని ముడిపెట్టుకోకండి, గోచార ఫలితాలు వేరు, జన్మజాతక ఫలితాలు వేరు। చాలామంది నాకు అయిందని చెప్పేసి మెసేజ్ కూడా చేశారు, వారందరికీ కూడా అభినందనలు,
అంటే పేరు పేరున కమెంట్ రూపంలో నేను అభినందన చెప్తే బాగుంటుంది కదా. అందుకే ప్రత్యక్షంగా మీ అందరికీ కూడా అభినందనలు. ఇంకా బాగా ఆనందంగా ఉండాలని, ఏది కూడా బాగు కానీ వాళ్ళకి తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో మీకందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. 2020 డిసెంబర్ మాసంలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మీన రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి. ఈ సంవత్సరం వెళ్తూ వెళ్తూ మీనరాశి వారికి కూడా అద్భుత ప్రయోజనాలు కలిగించే వెళ్తుంది. నాకు కూడా ఆనందంగా ఉంది. మొదటి వారం, రెండవ వారం, నాలుగో వారం చాలా 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 సౌకర్యవంతమైనటువంటి వాహన, ధన, విద్య, ఉద్యోగ, వ్యాపార, సినిమా రంగ, రాజకీయ రంగంలో అనుకూలతలు. కుటుంబ శ్రేయస్సుకు పాల్పడే అవకాశం. పుస్తక ముద్రణ కార్యాలయం వారు కానీ, పెయింటర్లకి కానివ్వండి, కార్పెంటర్లకు కానీ అద్భుత యోగాలు. రవాణా సంబంధమైన, కన్స్ట్రక్షన్ సంబంధమైన వ్యాపారం లాభం. మెడికల్ రిప్రజెంటేటివ్లకి, మ్యారేజ్ బ్యూరోల వాళ్ళకి మరియు ఈ ఎల్ఐస్ ఏజెంట్లకి, మెడికల్ రిప్రజెంటేటివ్లకి కాడు కూడా చాలా మంచి వ్యాపార లాభం. అంటే వాళ్ళు చేసేటువంటి పనులలో అందరి ఆదరణ పొందుకోవడం, అద్భుతంగా ఉండడం. రాజకీయ రంగంలో ఊహించని శుభ పరిణామాలు. రాదు అనుకున్న మంత్రి పదవి లభించడము, రాదు అనుకున్నటువంటి అధ్యక్ష పదవి లభించడం, దానివల్ల సుఖ సంతోషాదులతో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. కళాకారులకి, న్యాయవాదులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి బిరుదులు పొందుకునే అవకాశం. ముఖ్యంగా కళాకారులకి, సంగీత కళాకారులకి లాభవంతమైన శుభస్థితి. సినిమా రంగంలో ఒక మంచి ఉరవడి సృష్టించే అవకాశాలు. నటీనటులుగా పేరు ప్రఖ్యాతులు. కొత్తగా దర్శకత్వ బాధ్యతలు కానీ, నిర్మాతగా మారే అవకాశం కానీ చాలా మంచి లాభాన్ని పొందుకుంటారు. కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పబడుతుంది. విద్య, ఉన్నత పదవి, విదేశీ ప్రయాణము, విదేశాల్లో అంకుర సంస్థలు, విదేశాల్లో రాజకీయ రంగ ప్రవేశం, విదేశాల్లో డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారడం, విదేశాల్లో పిఆర్ కానీ గ్రీన్ కార్డు అందుకోవడం, స్వదేశంలో విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాయబోతున్నటువంటి పరీక్షల్లో విజయాన్ని సాధించడం, స్వదేశంలో పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ విజయాన్ని సాధించుకుంటారు. మంచి సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కృత్రిమ సహజమైనటువంటి గర్భధారణతో సత్సంతానాన్ని పొందుకునే అవకాశం. సంతానానికి ఉన్నత పేరు ప్రఖ్యాతులు రావడం, దానివల్ల కుటుంబ గౌరవ వృద్ధి పొందుకోవడం. ప్రేసిపుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒక్కటే సూచనలు. మూడో వారంలో మాత్రం ప్రమాదాలు, విద్యా నష్టాలు, ఉద్యోగ భంగాలు, వాహనాన్ని పోగొట్టుకోవడం, మహిళలకు ఏదైనా గర్భస్రావం జరగడం లేదా చైన్ స్నాచింగ్ గురైనటువంటి అవకాశాలు, ముక్కు సంబంధమైన, చెవి సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఆపరేషన్కి దారితీసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మూడో వారంలో కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకోండి, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే ప్రతి పనిలో కూడా, మిగిలిన మూడు వారాల్లో కూడా లాభము, వాక్చాతుర్యము, శత్రునాశనము, మిత్రలాభము, రుణ విమోచనము, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడము, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నము, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందుకోవడం, పోలీస్ శాఖలో ప్రమోషన్లు, అలాగే కార్మిక సంక్షేమ శాఖలో పనిచేసే వారికి లాభము, ఈ రసాయన, ఇనుప, సిమెంటు, బొగ్గు కార్మిక శాఖల్లో పనిచేసేటువంటి కార్మిక సోదరులకి లాభవంతమైన స్థితి. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. తండ్రి తల్లి ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. రైల్వే డిపార్ట్మెంట్లో కూడా కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయోజనం కలిగించే ఆస్తి పాత్రలు కొనుగోలు చేస్తారు. వివాదాస్పద అంశాలు తుడిచిపెట్టుకుపోతాయి. సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. సోదరి మండలతో అనుకూలతలు, ప్రయాణంలో లాభాలు, యజ్ఞయాగాది క్రతు నిర్వహించేటువంటి అవకాశము, కొత్త వ్యక్తులతో పరిచయము, భాగస్వామి వ్యాపారాన్ని పునరుద్ధరించుకోవడం, పోగొట్టుకున్నటువంటి ధైర్యాన్ని, పోగొట్టుకున్నటువంటి ఆత్మస్థైర్యాన్ని, ధనాన్ని, వ్యాపారాన్ని తిరిగి చేతులకి రప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా కట్టుదిట్టమైనటువంటి అనుకూలతలను, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. అంటే పనిలో పర్ఫెక్షన్ని బాగా చూసుకుంటారు. ఇంతకుముందు చేసిన పొరపాట్లని మళ్ళీ తెరపడికి రానికుండా అనుకూలంగా మార్చుకొని శత్రువుని కూడా జయించి ఆనందప్రద సంపదని, ఉద్యోగాన్ని, విద్యను పొందుకునే అవకాశాలు ఉంటాయి. బెంచ్ మీద ఉద్యోగం కూడా చాలా సౌకర్యవంతంగా ఉద్యోగ బాధ్యత ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో లబ్ధిని, ఉద్యోగంలో ఆనందాన్ని పొందుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా సువర్ణమైనటువంటి వ్యాపారం చేసేవారికి, వస్త్ర వ్యాపారం చేసేవారికి, నీటి సంబంధ వ్యాపారం చేసేవారికి, హోటల్ సంబంధ వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతోంది. పోతూ పోతూ ఈ సంవత్సరం కూడా మీరికి అద్భుతమైనటువంటి ఆనంద శుభయోగాన్ని, ధనవృద్ధిని, కార్యసిద్ధిని, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం కలిగిస్తోంది. అటువంటి శుభయోగాలు పరంపరం నిరంతరం కూడా కలగాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది.
దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము అందరి వ్యక్తులకు కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి దానివల్ల నేను కూడా నాయక ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానని విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహేష गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु स्वस्ति रामार्पणम्।